సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు అల్లరి చేస్తున్నా, అన్నం తినకుండా మారా చేస్తున్నా, అదిగో బూచి నిన్నెత్తుకు వెళ్ళిపోతుంది అంటూ భయపెట్టేవాళ్ళు. నిజానికి ప్రతి ఇంటికి ఒక బూచి ఉంటుందండి. మన ఇంటి బూచి మన నాన్నగారే. మన అమ్మలు మనల్ని ఎన్నిసార్లు నాన్నగారి పేరు చెప్పి బెదిరించలే చెప్పండి. స్నేహితులతో ఆడుతున్నావని, సరిగ్గా చదవడం లేదని, చెప్పిన మాట వినడం లేదని ఇలా సవాలక్ష సాకులు చెప్తూ, ఇలా చేసావంటే నాన్నగారికి చెప్పేస్తాను అంటూ అమ్మలు బ్లాక్ మెయిలింగ్కి పాల్పడేవారు. అదిగో నాన్నగారు వస్తున్నారు అనగానే పిల్లలం బుద్ధిగా పుస్తకాలు ముందేసి కూర్చుంటే అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయేది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం సౌందర్య లహరిలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఏబిసి బ్యూటీ పార్లర్కి వచ్చేసాం. ఇక్కడ బ్యూటీషియన్ ఎక్స్పర్ట్ సునీత గారు ఉన్నారు. సో సునీత గారిని అడిగి ఈరోజు మనకు ఏం చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సునీత గారు. హాయ్ అసలు, ఎలా ఉన్నారు? ఓకే. సో ఈరోజు మన సౌందర్య లహరిలో సకుల కోసం సౌందర్యానికి సంబంధించి అసలు ఏం చేసి చూపిద్దాం అనుకుంటున్నారు? రెగ్యులర్గా సకులందరూ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారండి. వాళ్ళకి ఇంట్లో ఉన్న వస్తువులతో ఎట్లా చేసుకోవాలో తెలియదు. వాళ్ళ కోసం నేను ఈరోజు స్పెషల్గా ఇంట్లో ఏమేమి వస్తువులు దొరికితే దాన్ని బట్టి చేసుకోవడానికి చెప్తానండి. ఓకే, అంటే బయటికి వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లో న్యాచురల్గా దొరికే వాటితోనే చేసేసుకోవచ్చు, దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే సార్, అయితే సో న్యాచురల్గా ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో మనం ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు ఈరోజు సునీత గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. సునీత గారు, సో మరి ఇంట్లో దొరికే వస్తువులే అన్నారు కదా, ముఖ్యంగా ఫస్ట్ అసలు ఏం తీసుకుంటున్నారు ఈ ఫేషియల్లో? పార్లర్లో అయితే క్లెన్సింగ్ మిల్క్ వాటితో వీటితో క్లీన్ చేస్తారండి. ఇక్కడ మనం న్యాచురల్ ఫేషియల్ చూపిస్తున్నాం కాబట్టి ఇంట్లో మనకి పాలు దొరుకుతాయి, పాల మీద మేగడ దొరుకుతుంది, ఫ్రూట్స్ వచ్చేసి న్యాచురల్గా ఎప్పుడు దొరికేవి, కీర దోసకాయ ఏదైనా ఫ్రూట్ దొరుకుతుంది, అన్ని కాలాల్లో దొరికేవి, వాటిని బట్టి మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఓకే, ఇంట్లో దొరికే వాటితో మనం ఫేషియల్ ఎలా చేసుకోవచ్చో ఈరోజు మన బ్యూటీషియన్ సునీత గారు చేసి చూపిస్తారు, చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ పాలతో మనం ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. ఓకే, తీసుకోండి. సో పాలతో అయిపోయింది కదండి క్లెన్జింగ్ అంతా. సో ఈ పాలు వేడి పాలు తీసుకోవాలా, పచ్చిపాలైనా పర్వాలేదా? పచ్చిపాలైనా పర్వాలేదు, వేడి పాలు కాసిన చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. ఓకే, ఏదైనా సరే మన ఇంట్లో అవైలబుల్గా ఏముంటుంది వాటిని ఆ టైంకి ఏది దొరికితే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లెన్జింగ్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ అంటే మేగడితో ఇప్పుడు ఫేస్ అంతా మసాజ్ లాగా క్లీన్ చేసుకుంటాను, మసాజ్ లాగా చేసుకోవటం. స్క్రబ్ లేదు, సెన్సిటివ్ స్కిన్ ఉంది కాబట్టి వింటర్లో డ్రైనేజ్ కూడా ఉంది. మేగడితో స్క్రబ్బింగ్ లేకుండా స్క్రబ్ చేస్తే ర్యాషెస్ వస్తాయి. ఓకే, ఓన్లీ మేగడితో మసాజ్ లాగా చేసుకుంటే ఆయిల్ వస్తుంది, ఫేస్లో గ్లో కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, మేగడితో ఇప్పుడు మనం మసాజ్ చేస్తాం, మసాజ్ లాగా చేసుకుంటుంది. స్టార్ట్ చేద్దాం. అయిపోయింది 10 మినిట్స్ మసాజ్. ఇప్పుడు క్లీన్ చేసుకొని నెక్స్ట్ ప్యాక్ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేద్దాము. ఓకే, హాస్ని ఇప్పుడు మేగడితో మనం మసాజ్ లా చేసుకున్నాం కదా, ఫేస్ క్లీన్ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి న్యాచురల్గా దొరికే వెజిటబుల్స్లో కీర ఉంటుంది. ఈ కీరతో ఎప్పుడు దొరుకుతుంది, ఇంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా తోలితే అవసరం లేదు. దీన్ని గ్రైండ్లా చేసుకొని దీన్ని ప్యాక్లాగా, ఫేస్ ప్యాక్లాగా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కీరని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము, పేస్ట్ వచ్చింది, ఆ పేస్ట్ని ఫేస్ ప్యాక్లాగా యూజ్ చేస్తాం. ఫేస్ ప్యాక్లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. Thank you.
అయిపోయిందా? అయిపోయిందండి. ఇది ఒక 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఇది వేసిన తర్వాత 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ ఉంచుకోవచ్చు అండి. తర్వాత ఇది కళ్ళ మీద కూడా వేసుకోవచ్చు కదా? కీర కీర కాబట్టి కళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది రౌండ్గా కట్ స్లైస్ కట్ చేసారు పెట్టుకోవచ్చు అండి కళ్ళ మీద కూడా. సో ప్యాక్ వేసిన తర్వాత కీర స్లైసెస్ కూడా కళ్ళ మీద ఇలా పెట్టుకోవచ్చు. సో 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ పడుతుందండి. ఈలోపు ఒక మంచి టిప్ చెప్తారా మా సర్కిల్ కోసం? ఓకే అండి. పిగ్మెంటేషన్ ఇప్పుడు 30 ఏజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు దానివల్ల మనం ఒక్కటేసారి తీసేయలేకపోయినా కానీ మనం ఇంట్లో దొరికే వస్తువులతో మేగడ నిమ్మకాయ మిక్స్ చేసుకుని లైట్గా మసాజ్ లా చేసుకుంటే కొంచెం తగ్గుతూ ఉంటుందండి. సో ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. మేగడ నిమ్మకాయ రసం రెండు కలిపి పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం లైట్ మసాజ్ లా చేసుకుంటే సరిపోతుంది. ఓకే సక్లు, మీలో ఎవరైనా పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉంటే మన బ్యూటీషియన్ సునీత గారు చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. ఆ టిప్ ఏంటో తెలుసా? పాల మేగడ నిమ్మరసం రెండు కలిపి పిగ్మెంటేషన్ ఉన్న చోట రోజుకి 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. సో మంచి టిప్ చెప్పారండి. మన వాళ్ళ సక్కులు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఫాలో అవుతారు. ఓకే, 10 మినిట్స్ అయిపోయింది కదా? అవునండి. మనం ప్యాక్ క్లీన్ చేసుకుందాం. ఇంకా సో కీర చాలా చల్లదనాన్ని కూడా ఇస్తుంది కదా? అవునండి. ఫేస్ కూల్ అవుతుందా? కూల్ అవుతుంది. పపాయాకి ఏమైనా యాడ్ చేసుకోవాలా? సింగిల్గా పపాయా పెడితే సరిపోతుంది. పపాయని మిక్స్ లేసి అది కూడా గ్రైండ్ లాగా తీసుకుని దాన్ని కూడా ఇట్లా ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. అయిపోయింది కదండి? అయిపోయిందండి. స్కిన్ చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. ఇంట్లో ఉన్న మనం న్యాచురల్గా దొరికే వాటితోటి చేసుకున్నాం ఇప్పుడు. ఓకే. సో జనరల్గా ఫేషియల్ ఒకసారి చేసుకుంటే 3 డేస్ వరకే ఉంటుంది ఆ గ్లో అంటారు కదా? కరెక్టేనా? కరెక్టే ఉన్నది. మనం సోపు వాటిలతో వీటితో వాష్ చేస్తూ ఉంటాం కదా, బయటకు వెళ్తూ ఉంటాం, పొల్యూషన్ వాటి వల్ల కూడా కానీ మనకి తొందరగా స్కిన్లో గ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఇంట్లో ఏం చేయాలంటే ఏదన్నా ప్యాక్ ఫ్రూట్ ప్యాక్ కానీ ఇలా ఫ్రూట్స్ ఏదైనా దొరికినప్పుడు లైట్గా మసాజ్ లా చేసుకొని ఫ్రూట్ ప్యాక్ వేసుకోవచ్చు. దానివల్ల ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది, స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఓకే, ఇదైతే రెగ్యులర్గా ఎన్ని డేస్కి ఒకసారి చేసుకుంటే మంచిది? 1 వీక్ ఒకసారి అయినా చేసుకోవచ్చు, 15 డేస్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు అండి. దానివల్ల మీకు ఇందులో కెమికల్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. ఫ్రూట్స్ వల్ల న్యాచురల్. ఓకే, టైం కుదిరింది దాన్ని బట్టి 1 వీక్ కానీ లేకపోతే 15 డేస్కి ఒకసారి కానీ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోవచ్చు అండి. ఓకే అండి. ఇంట్లో దొరికే వాటితో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనకి రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి ఫేషియల్ చూపించారు ఈరోజు మా సకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. సకులు చూసారు కదండి, ఈరోజు సౌందర్య లహరిలో ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ ఎలా చేసుకోవచ్చో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. మరొక కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మన సౌందర్య లహరిలో కలుద్దాం. అందాక సెలవా మరి, బాయ్ బాయ్.